అయ్యే ప్రాసెస్ లో మేము ఏమేం చేసామో అవన్నీ వీడియోలో చూడబోతున్నారు. ఒక ఇల్లు వెతుక్కోవాలంట జరుగుతూ ఉంది వర్క్ కూడా. క్రిష్విన్ తో మాకు కుదరదు, మూవింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ 1 మంత్ ఫ్రీ అన్నమాట మనకి వాళ్ళం. సో ఈ ప్యాకింగ్ ప్రాసెస్ లో నేను ఎలా వెతుక్కున్నానంటే థంబ్టాక్ అని ఒక యాప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అనీక్ష కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా కొత్త ఇంటికి మూవ్ అయ్యాము. సో ఈ మూవ్ అయ్యే ప్రాసెస్లో మేము ఏమేం చేసామో అవన్నీ వీడియోలో చూడబోతున్నారు. సో ప్రజెంట్ మేము ఉంటుంది 1BHK అపార్ట్మెంట్లో ఉంటున్నాము. సో అక్కడ నుంచి మేము టౌన్ హోమ్కి మూవ్ అయ్యాం. సో ఇదైతే 3BHK. సో ఆబ్వియస్లీ పిల్లలు వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఒక సపరేట్ రూమ్ ఉంటే బెటర్, ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ ఆర్ఎల్స్ మనకి వర్క్కి ఇబ్బంది కాకుండా ఉండాలంటే సపరేట్ రూమ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బెటర్ కూడా. సో అందుకని మేము అయితే 3BHK తీసుకున్నాము. సో ఒకటి క్రిష్విన్కి ఉండడానికి ఆడుకోవడానికి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏమో వర్క్ స్పేస్ లాగా పెట్టుకున్నామన్నమాట. సో ఈ మూవింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, అలాగే మూవింగ్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి, మనకి క్లీనింగ్ అని లేకపోతే మూవింగ్ ఎలా హైర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో రికార్డ్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు కనుక యూఎస్ఏలో ఉంటూ కొత్తగా మూవ్ అవుతున్నారు అంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో డోంట్ స్కిప్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకున్న వీడియోలకు వెళ్ళిపోదామా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక ఇల్లు వెతుక్కోవాలంటే ఏమేం చేయాలి. సో యాజ్ యూజువల్లీ మనం ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం మన దగ్గర లొకేషన్లో రెంటల్కి ఎలాంటి అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ ఉన్నాయనేది. సో మన నీడ్కి తగ్గట్టు అపార్ట్మెంట్స్ కావాలంటే అపార్ట్మెంట్స్, ఆర్ఎల్స్ హౌసెస్ కావాలంటే హౌసెస్, మనకి టౌన్ హౌస్ కావాలంటే టౌన్ హౌస్. సో ఇట్లా 3 కేటగిరీస్గా మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని సెర్చ్ చేసుకుంటాము. సో అలాగే ఆ ప్రాసెస్లో నేను సెర్చ్ చేశాను అనమాట. సో మేము ఎందుకు అపార్ట్మెంట్ కాకుండా టౌన్ హౌస్కి వెళ్ళామంటే 2 రీజన్స్ అనమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చూస్తామంటే ఫస్ట్ ఫ్లోర్ కన్నా గ్రౌండ్ ఫ్లోర్లో హౌసెస్ కావాలని చూస్తాము. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇవి వుడ్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో మనం ఎక్కువ అంటే పిల్లలు ఎక్కువ పరిగెత్తుతున్నా ఇలా సౌండ్స్ అనేది బాగా వస్తాయి. సో కంప్లైంట్స్ అనేవి మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే గ్రౌండ్ ఫ్లోర్లో హౌసెస్ వెతుక్కుంటారు. అండ్ ఇంకొకటి, మనం గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ తీసుకున్నామంటే ఇప్పుడు పై ఫ్లోర్లో ఒకవేళ పిల్లలు ఉంటే మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో నేను ఇలా ఆలోచించుకుని మా అక్కని సజెషన్ అడిగితే తనేం చెప్పిందంటే యా నేను కింద ఉన్నప్పుడు నాకు కూడా అట్లా సౌండ్స్ వచ్చేవి అని చెప్పింది. అంటే వాళ్ళు రెంటల్గా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అలాగే ప్రాబ్లం అయిందంట. సో అందుకని నేనేం చేశానంటే హౌసెస్ కానీ టౌన్ హౌసెస్ కానీ వెళ్దామని చెప్పి ఈ 2 సెర్చ్ చేసుకున్నాను. సో మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి, apartments.com అని, rental.com, ఇంకా రెంట్ కేఫ్, ఇట్లా చాలా సైట్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో నేను వెళ్ళి సెర్చ్ చేశాను నియర్ బై ఏమున్నాయి టౌన్ హౌసెస్ కానీ హౌసెస్ కానీ అని చెప్పి. సో వాటిల్లో నేను అట్లా స్క్రోల్ చేస్తుంటే లైక్ ఐ గాట్ అ ఫ్యూ, కొన్ని పిక్ చేసుకున్నాను. దాంట్లో కొన్నిటికి మనకి లాండ్రీ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో లాండ్రీ ఫెసిలిటీ లేనప్పుడు మనం వాషర్ డ్రయర్ అనేది మనం పెట్టుకోవడం. సో ఇలా మనం ఫెసిలిటీస్ అన్నీ చెక్ చేసుకుని తీసుకుంటాం అన్నమాట. సో మాకు లాండ్రీ ఫెసిలిటీ ఉండేవే కావాలి. సో అలా చూసుకునే టైంలో నాకు ఈ హౌస్ అనేది దొరికింది, టౌన్ హౌస్. సో దీనికి లాండ్రీ ఫెసిలిటీతో పాటు ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే మాకు నచ్చింది ఏంటంటే ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్, అంటే రీసెంట్గా 2023లో, ఇంకా కొంచెం జరుగుతూ ఉంది వర్క్ కూడా. సో మాకు చాలా నచ్చింది. ఓకే, కొత్త ఇల్లు మనమే ఫస్ట్ ఉంటాం కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు మూవ్ ఇన్. సో ఇంకా మేము నెక్స్ట్ వేరే వెతుక్కోవాలనే ఆలోచన పెట్టుకోలేదు. సో ఫస్ట్ ఏం చూసుకున్నామో దానికే వెళ్ళిపోదామని చెప్పి సో దీనికైతే మూవ్ అయిపోయాము.
సో నెక్స్ట్ ఏంటి, మనం అందరికీ తెలిసిందే, ఒక హౌస్ తీసుకున్నాక పాలు పొంగించుకుంటాం మంచి రోజు చూసుకుని. సో అలాగే మేము మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకోవడానికి వచ్చాము. సో ఇక్కడైతే హడావిడి లేకుండా ఎందుకు జరుగుతుందంటే మాకంత టైం లేదు అండ్ క్రిష్మిన్తో మాకు కుదరదు అండ్ దాట్ టు అది వర్కింగ్ డే. సో అందుకే మేము ఎక్కువ హడావిడి చేసుకోకుండా సింపుల్గా పాలు అనేది పొంగించేసుకున్నాం. సో ఇల్లు తీసేసుకున్నాము, పాలు పొంగించేసుకున్నాము, అంతా అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం మూవింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమైందంటే మేము 1 మంత్ బిఫోరే టౌన్ హౌస్కి షిఫ్ట్ అయిపోయాము. ఎందుకంటే మా టౌన్ హౌస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ కాబట్టి మాకు ఒక ఆఫర్ ఇచ్చింది 1 మంత్ ఫ్రీ అన్నమాట మనకి. సో 1 మంత్ ఫ్రీ ఉంది కాబట్టి మేము ముందే మూవ్ అయిపోయాము. మూవ్ అయిపోయి అక్కడుండి మేము డైలీ ఇక్కడికి వచ్చేసి ఒక కొంచెం కొంచెం ప్యాక్ చేసుకునే వాళ్ళం. సో ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో క్రిష్విన్ మాకు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ మేము చాలా భయపడ్డాము, క్రిష్విన్ ఉన్నాడు, క్రిష్విన్తో మాకు అసలు కుదిరిద్దా, వాడు క్రాంకి అయితే ఎట్లాగా ఒక్కళ్ళమే హ్యాండిల్ చేయగలుగుతామా అని. బట్ రియల్లీ టెల్లింగ్ యూ, చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. లిటరలీ వాడు కూడా మాతో పాటు వర్క్ చేశాడు, అందిస్తున్నాడు, అస్సలు క్రాంకి అవ్వలేదు, చాలా చాలా సపోర్టివ్గా ఉన్నాడు. సో ఇంకా మూవింగ్ అయిపోయిన తర్వాత, అంటే మూవింగ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేసాక మూవర్స్ని కాంటాక్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఇది మూవర్స్ని నేను ఎలా వెతుక్కున్నానంటే, థంబ్టాక్ అని ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకి ఎలాంటి సర్వీస్ కావాలో వాటిని మనం సర్చ్ చేసుకోవచ్చు. సర్చ్ చేసుకొని మన దగ్గర లొకేషన్లో ఎవరు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వెతుక్కొని రివ్యూస్ని రేటింగ్ని బట్టి మనం వాళ్ళకి జాబ్ని అలొకేట్ చేయొచ్చు. సో దీంట్లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి థంబ్టాక్లో అంటే, ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ లైక్ హోమ్ క్లీనింగ్, ఫోటోగ్రఫీ, బర్త్డే డెకరేషన్, ఇంకా చాలానే ఉంటాయి అన్నమాట. ప్రతి చిన్న వాటికి కూడా సర్వీస్ అనేది మనం దాంట్లో వెతుక్కోవచ్చు. సో నేను అట్లాగే వెతుక్కున్నాను మూవింగ్ కోసం. సో మూవర్స్ని వెతుక్కొని రివ్యూస్ని రేటింగ్స్ని బట్టి నేను మూవర్స్తో కాంటాక్ట్ అయ్యాను. సో నాకైతే రియల్లీ సేయింగ్ యూ బాటమ్ ఆఫ్ మై హార్ట్, వీళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. లైక్ 2 అవర్స్లో అండి, లిటరల్లీ 2 అవర్స్లో ఎవ్రీథింగ్ మూవ్ చేసేసుకున్నారు. అసలు కనీసం ఒక్క నిమిషం కూడా ఊపిరి పీల్చుకోవడానికి టైం తీసుకోలేదనిపించింది. లైక్ అసలు వచ్చారు ఫటాఫట, టైం అంటే టైంకి వచ్చారు ఫటాఫట ఫటాఫట, సామాన్లన్నీ లోపలికి తోసేసుకున్నారు, ఐ మీన్ ట్రక్లోకి తోసేసుకున్నారు, ఇంటికి తెచ్చేసారు, మళ్ళీ అన్నీ దించేసి ఎక్కడో పెట్టేశారనమాట. సో నాకైతే బాగా నచ్చారు వీళ్ళది సర్వీస్ అనేది. సో ఇట్లా మనకి అందరివి బాగుంటాయని చెప్పాను, మనం రివ్యూస్ని రేటింగ్స్ని బట్టి వెతుక్కోవాలన్నమాట. సో ఈ యాప్ అయితే నాకు చాలా యూజ్ అయింది. సో నేను మూవర్స్ని ఈ థంబ్టాక్ యాప్లోనే బుక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మాకు సామాన్లన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసేసారు, చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. అలాగే మనకి ట్రక్ కావాలంటే ట్రక్ ఫెసిలిటీ కూడా, అంటే ట్రక్ కూడా వాళ్ళే తీసుకొచ్చి మొత్తం మూవ్ చేస్తారనమాట. మనకి ట్రక్ అవసరం లేదు, మాకు ఓన్లీ మూవింగ్ కావాలంటే ఇట్లా కూడా ఉంటాయి. మనం వెతుక్కొని వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఇన్ని హవర్స్ కని మాట్లాడుకోవచ్చు, ఆర్ ఎల్స్ కంప్లీట్ అంటే మన మొత్తానికి కావాల్సిన వర్క్కి మొత్తం ఇంత టైం అని కాదు, మొత్తం మీరే మూవ్ చేయాలి అని కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్. ఇక్కడ ఏంటంటే మనం కీస్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, మన హౌస్ తీసుకునేటప్పుడు మనం ఎంత క్లీన్గా అయితే తీసుకున్నామో అంత క్లీన్గా, అంటే ఎలా ఉందో అలా రిటర్న్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. లైక్ చిన్న చిన్నవి కూడా, స్ట్రెయిన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా హోల్స్ ఉన్నా అలాంటివన్నీ చెక్ చేసుకుని తరువుగా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి, లేకపోతే ఫైన్ పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఫైన్ కూడా బాగానే వేస్తారు, అవి చూసుకుని మనం రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. సో అందుకనే క్లీనింగ్కి క్లీనర్స్ని మాట్లాడేసుకుని మొత్తం క్లీన్ చేయించేసుకున్నాం. ఇలా మేము హౌస్ షిఫ్ట్ అయ్యే ముందు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని ఫాలో అయ్యాము. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.